కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా మంకీపాక్స్ రూపంలో మరో ఉపద్రవం ముంచుకొస్తోంది. ఆఫ్రికా దేశాల్లో శరవేగంగా వ్యాపిస్తోన్న ఈ వైరస్ క్రమంగా మిగతా ఖండాలకు పాకుతోంది. ఎంపాక్స్పై ఇప్పటికే అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్ కూడా ముందే మేల్కొంది. మంకీపాక్స్ వైరస్ను దేశంలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పీకే మిశ్రా నేతృత్వంలోని అధికారుల బృందంతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంకీపాక్స్ని ఎలా ఎదుర్కోవాలనే విషయంపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు కీలక సూచనలు చేశారు. రాష్ట్రాల్లో టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేసి వ్యాధిని త్వరగా గుర్తించేలా చర్యలు చేపట్టాలని ప్రధాని మోదీ సూచించారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 15,600 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని, 537 మంది మృతి చెందారని తెలిపారు. కేసులను సత్వరమే గుర్తించేందుకు పర్యవేక్షణ పెంచి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశించారు. ముందస్తు వ్యాధి నిర్ధారణ కోసం టెస్టింగ్ ల్యాబ్స్ని సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 32 ల్యాబ్లు సిద్ధంగా ఉన్నాయని, వ్యాధిని అడ్డుకోవడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన కోరారు. ఇక మంకీపాక్స్ లక్షణాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు. ఆఫ్రికాలోని చాలా ప్రాంతాల్లో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోందని అన్నారు. దేశంలో ఈ వ్యాధి పరిస్థితిని ప్రధాని మోదీ నిరంతరం పర్యవేక్షిస్తారని పీకే మిశ్రా తెలిపారు. సాధారణంగా ఎంపాక్స్ వైరస్ 2 నుంచి 4 వారాల వరకు ఉంటుందని, రోగులు సాధారణ వైద్య సంరక్షణ చికిత్సతో కోలుకుంటారని వెల్లడించారు. వ్యాధిగ్రస్తులతో సుదీర్ఘమైన సన్నిహిత సంబంధం ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని ఆయన చెప్పారు. కాగా ఎంపాక్స్ ప్రమాదాన్ని అంచనా వేయడానికి 12 నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నిపుణుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఎంపాక్స్ను అంటువ్యాధిగా పేర్కొంటూ అలర్ట్ అప్డేట్ చేసింది. అంతర్జాతీయ విమానాశ్రయాల్లోని ఆరోగ్య వైద్య బృందాలతో తనిఖీలు చేపట్టింది. అయితే మంకీపాక్స్ 2022 ఐరోపా దేశాల్లో ఆందోళన కలిగించగా భారత్లో 22 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మాత్రం ఎటువంటి కేసులు నమోదు కాలేదని కేంద్రం తెలిపింది. ఇక ఈ వ్యాధిని 1958 తొలిసారి గుర్తించారు. 1970 మొదటిసారిగా ఓ మనిషికి ఇది సోకింది. ముఖ్యంగా ఉష్ణమండల ఆఫ్రికా దేశాల్లోని మారుమూల గ్రామాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించేది. దీంతో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఆరోగ్య విభాగాలు దీనిని నిర్లక్ష్యం చేశాయి. తొలిసారి 2022 భారీ స్థాయిలో మంకీపాక్స్ వ్యాపించడంతో ఉలిక్కిపడిన ప్రపంచ దేశాలు దీనిపై పరిశోధనలకు నిధులను పెంచాయి. ఫలితంగా గత 60 ఏళ్లలో జరిగిన పరిశోధనల కంటే ఈ 2 సంవత్సరాల్లో చేసినవే ఎక్కువగా ఉన్నాయి.